హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ ఐన్. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటమే. ఫ్రెండ్స్, మన ఛానల్ యొక్క ప్రత్యేకత టెట్ మరియు డిఎస్సి. టెట్ మరియు డిఎస్సి యొక్క ఎటువంటి అప్డేట్ కావాలి అనుకుంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరే, ఈ వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చేయడం జరిగింది ఏపీ డిఎడ్ 2018-20 బ్యాచ్కి సంబంధించి. చాలామంది అయితే చాలామంది వాళ్ళ అనుమానాలని నాకు మెసేజ్ రూపంలో సెండ్ చేయడం జరిగింది. నేను ప్రతి ఒక్కరికి కూడా నేను ఆన్సర్ అనేది ఇవ్వటం జరిగింది. అది ఫేక్ న్యూస్ కాదు, అది రియల్ న్యూస్, ఫ్యాక్ న్యూస్ అని అందరికీ చెప్పడం జరిగింది. చాలామంది నన్ను అడిగారు ఏంటంటే అది న్యూస్ పేపర్లో రాలేదు, ఫేక్ న్యూస్, ఫేక్ న్యూస్, ఫేక్ న్యూస్ అని. సో అప్పటికే నేను చాలా కాన్ఫిడెంట్గా అయితే వాళ్ళందరికీ సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో రుజువులతో సహా నేను చెప్పిన విషయం నిజమనే విషయాన్ని మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డైట్ విద్యార్థులు డిఎస్సి టెట్ ఆలోచనతో ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఇక పాత వీడియోలో నేను పెట్టాను ప్లాస్ ప్లాస్ న్యూస్ అని. సో చాలామంది అనుమానాలు అయితే చూపించారు. ఇక ఈ వీడియో మనం చూద్దాం ఫ్రెండ్స్. విద్యార్థులకు అన్యాయం జరగకూడదు. డైట్ విద్యార్థుల భవితవ్యంపై మంత్రివర్గ సమావేశంలో చర్చ. యాజమాన్యాల తప్పునకు విద్యార్థులను శిక్షించకూడదన్న సీఎం. నిబంధనలు ఉల్లంఘిస్తే అనుమతి రద్దు చేయాలని ఆదేశం. వివరాల్లోకి వెళ్తే డైట్ సెట్ రాయకుండా డైట్ కళాశాలలో అడ్మిషన్ తీసుకుని విద్యను అభ్యసించిన విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. డైట్ సెట్ ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించని విద్యార్థులు, అసలు పరీక్షకే హాజరు కాని విద్యార్థులను సైతం ప్రైవేటు డైట్ కళాశాల యాజమాన్యాలు చేర్చుకున్నాయి. అలా చేరిన వేలాది మంది విద్యార్థులను ప్రస్తుతం కోర్సు పూర్తయ్యాక పరీక్షలకు అనుమతించని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఇదే అంశం గురువారం మంత్రివర్గ సమావేశంలో అధికారికంగా అజెండా ముగిశాక మంత్రుల మధ్య చర్చకు వచ్చింది. ముఖ్యమంత్రి వద్ద ఓ మంత్రి ఈ విషయం ప్రస్తావించగా యాజమాన్యాలు చేసిన పనికి శిక్షించరాదని జగన్ అభిప్రాయపడినట్లు తెలిపారు. చూసారా, అక్రమంగా విద్యార్థులు చేర్చుకున్న యాజమాన్యాలపై నిఘా పెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో విద్యార్థులకు నష్టం జరగకుండా చూడండి ఫ్రెండ్స్, విద్యార్థులకు నష్టం జరగకుండా ఈ ఏడాది 2018-20 చూడాలని ముఖ్యమంత్రి అన్నారని తెలిసింది. సో ఇది ఫ్రెండ్స్ మెయిన్ కాన్సెప్ట్. అయితే ఇక్కడ మీకు రుజువులతో పాటు చూపించాను. నేను మొన్న పెట్టింది ఏంటంటే మామూలుగా ఒప్పుకున్నారు, అది వాస్తవం మాకు తెలుసు. సో కానీ ప్రస్తుతం అయితే ఒప్పుకోవటం అనేది జరిగింది. మీకు అధికారికంగా చూపించాను, ఇంకా టైం టేబుల్ అనేది రావాలి. సో దీన్ని బట్టి మీరు మాత్రం ప్రిపరేషన్ మాత్రం స్టార్ట్ చేయండి, ఆపొద్దు. సో అదేవిధంగా టెట్కు కూడా ప్రిపేర్ అవుతూ ఉండండి, తప్పనిసరిగా మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఫ్రెండ్స్.